हेलो एवरीवन वीडियो मन क्लास 8 एसए 1 तेलुगु पार्ट ए अंड पार्ट बी सो पार्ट बी आंसर्स डिस्कस इधर प्रीवियस ईयर क्वेश्चन पेपर अगर स्टूडेंट्स क्वेश्चन पेपर लो क्वेश्चन एला अड़ो मन आंसर एला इंपॉर्टेंट क्वेश्चन डिस्कस सो पैटर्न डिस्कस मन एक्सप्लेन वीडियो डेफिनेटली हेल्पफुल स्टूडेंट डोंट स्किप द वीडियो वॉच टिल द एंड एंड डू लाइक द वीडियो मुझे पार्ट ए लो 60 मार्क्स उठाई पार्ट बी की 20 मार्क्स सो टोटल 80 मार्क्स उठाई 60 प्लस 20 80 मुझे पार्ट ए चूदा पार्ट ए सेक्शन 1 लो 20 मार्क्स अवगाहन प्रतिस्पंदन अंटाम 20 मार्क्स की 3 पार्ट्स डिवाइड अवुतायि सो फर्स्ट पैसेज इस्तारु 5 मार्क्स सेकंड पैसेज उंटुंदी 5 मार्क्स थर्ड पद्यम उंटुंदी सो अदि सारी सेकंड पैसेज की 10 मार्क्स थर्ड पद्यम उंटुंदी 5 मार्क्स टोटल 20 मार्क्स ई विधंगा डिवाइड अवुतुंदी सो इन डीटेल चपता गजाने चली इच्छी खाली में पूरी सो 5 मार्क्स इलास्टे विधा पैसेज इच्छी पैसेज फाइव क्वेश्चन क्वेश्चन का आंसर पैसेज क्वेश्चन सारी फिलिंग द ब्लैंक्स रूप में अड़ता चूज द करेक्ट आंसर्स क्वेश्चन इच्छे आंसर रायमटा ये विधम इच्छा दीन अन्नी आंसर्स इंदोने सोसारी चूपा एलायदी ना पेंपुड़ एन पेर करी चूँ ना पेंपुड़ एन पेरे करी सो इला आंसर्स पैसेज काक पैसेज अर्थम चुस्को रायल आंसर्स सो इंत चपेन इन सैकंड पैसेज चुदा किंद पद्या चली इच्छी प्रश्न सर इतनी पद्यम जनरल पैसेज इस्डो 10 मार्क्स उठाई स्टूडेंट्स अप लेने वो अधिक संपन्न तप लेने वो धरने ले गोप लेने बुद्धि कोई पूरा विश्वभाभिराम विरूपेम सो निजन धनवंतुवर सो అప్పు లేని ఉన్న వాళ్ళు ధనవంతుడు సంపన్నుడైనా ధనవంతుడైనా ఒకటే కాబట్టి నిజమైన ధనవంతులు ఎవరు అంటే అప్పు లేని వాళ్ళు ధర్ని అంటే మీకు ఏం అర్థమవుతుంది ధర్ని అంటే భూమి సో ఆలోచనలు బుద్ధి ఎలా ఉండాలి గొప్పగా గొప్ప లేని బుద్ధి కొంచెమే పోరా సో పై పద్యం ఏ శతకంలోనిది సో పై పద్యము వేమన శతకంలోనిది సో ఈ విధంగా అడుగుతారు మనకు 10 మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్ కింది వాటిలో ఏదైనా ఒక పద్యాన్ని పాదభంగం లేకుండా పూరించండి సో ఫస్ట్ సెక్షన్ లో థర్డ్ పార్ట్ ఒక పద్యాన్ని రాయాల్సి ఉంటుంది రాసి భావం కూడా రాయాలి 5 మార్క్స్ ఉంటుంది ఇక్కడ చాయిస్ ఉంటుంది రెండు ఇస్తాడు ఏదో ఒకటి రాయాలి సో ఈ జనరల్ గా ఈ పద్యము మనకి ఫస్ట్ లెసన్ లో అడుగుతాడు సో అది కూడా చూపిస్తాను చాగనిరితి లెసన్ లో నుంచి అడుగుతాడు చాగనిరితి లెసన్ లో నుంచి 3 పోయం పద్యాలు ఉన్నాయి స్టూడెంట్స్ ఆ స్టార్ గుర్తులు ఉన్న పద్యము అవి నేర్చుకుంటే సరిపోతుంది అవే వస్తాయి ధర్మజ్ఞులైన పురుషులు సో యాజ్ ఇట్ ఇస్ గా ఇదే క్వశ్చన్ అడిగాడు సో నెక్స్ట్ ప్రాణ భయమున సో ఈ సెకండ్ ప్యాసేజ్ అండ్ అనిన ఈ మూడు నేర్చుకోండి ఈ మూడుట్లో ఒక ప్యాసేజ్ కంపల్సరీగా వస్తుంది మీరు గమనించొచ్చు పేజ్ నంబర్ 5 సో ఫస్ట్ లెసన్ లోనే మూడు స్టార్ గుర్తులు ఉన్న పద్యాలు కంటస్థం చేసి చూడకుండా ప్రాక్టీస్ చేయండి కంపల్సరీగా ఒకటి వస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఓకే సో మీకు 5 మార్క్స్ వస్తాయి సో స్వీయ రచన సృజనాత్మకత అంటాము 40 మార్క్స్ ఫస్ట్ లాంగ్ ఆన్సర్స్ ఇస్తారు క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్ లో సో లాంగ్ షార్ట్ ఆన్సర్స్ సారీ ఫస్ట్ షార్ట్ ఆన్సర్స్ ఎలా డివైడ్ చేశారంటే 4 క్వశ్చన్స్ ఇస్తాడు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్ 16 మార్క్స్ ఉంటాయి శతక ప్రక్రియ ఉండాల్సిన లక్షణాలను రాయండి సో శతక ప్రక్రియకు ఉండాల్సిన లక్షణాలు రాస్తే మనకి 4 మార్క్స్ వస్తాయి సముద్ర ప్రయాణం పాఠం రచయిత ఉద్దు రామకృష్ణయ్య గురించి రాయండి ఒక కవి పరిచయం సో మనకి 6 లెసన్స్ ఉన్నాయి కదా సో ఈ 6 లెసన్స్ లో కనీసం 4 లెసన్స్ కవి పరిచయాలు నేర్చుకోండి స్టూడెంట్స్ ఏదైనా ఒకటి అడుగుతాడు సో కంపల్సరీ క్వశ్చన్ బిచ్చులుడు తన దండనాయకుడైన బండారు బసవన్నను పిలిచి ఏమన్నాడు వడ్రంగుల గొప్పతనం గురించి తెలపండి సో ఈ క్వశ్చన్ పేపర్ లో ఈ క్వశ్చన్స్ వచ్చాయి సో లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి నెక్స్ట్ సో లాంగ్ ఆన్సర్ లో మనకి రెండు ఇచ్చి ఒకటి రాయమంటాడు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది 8 మార్క్స్ ఈచ్ క్వశ్చన్ చాగనీతి పాఠ్యభాగ సారాంశాన్ని ఈ సొంత మాటల్లో రాయండి సో సారాంశాలు అన్ని లెసన్స్ నేర్చుకోండి స్టూడెంట్స్ ఒకటి వస్తుంది సంపదలను సంపాదించి దాన ధర్మాలు చేయని వారి గురించి శేషప్ప ఎవరితో పోల్చాడు ఎందుకు పోల్చాడు వివరించండి ఈ రెండుట్లో ఒకటి రాయాల్సి ఉంటుంది జానపద గేయాల్లో చారిత్రక గేయాలను ఉండే ప్రత్యేకతను వివరించండి లేదా విహారయాత్రలకు వెళ్ళేటప్పుడు మనం ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలో రాయండి సో దిస్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈ రెండుట్లో ఏదో ఒకటి అడుగుతాడు సో ఇవన్నీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్ ఇవి కాకుండా సో 6 లెసన్ లో ఉన్న సారాంశాలు నేర్చుకోండి సో 4 ఇస్తాడు ఆ 4 లో 2 రాస్తే సరిపోతుంది ఎందుకంటే ఇంటర్నల్ చాయిస్ ఉంది కాబట్టి సో ఇప్పుడు లాస్ట్ సెక్షన్ ఇన్ పార్ట్ ఏ మనం డిస్కోర్స్ అంటాం సృజనాత్మకత సో ఈ డిస్కోర్సెస్ లో 3 ఇస్తాడు ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుంది 3 లో ఒకటి రాస్తే సరిపోతుంది 8 మార్క్స్ సో జనరల్ గా మనకి లేక అయితే కంపల్సరీ ఇస్తాడు ఇది కంపల్సరీ ఫార్మాట్ ఎలా రాయాలో నేర్చుకోండి ఈ పాఠశాలలో జరిగిన పటోనోత్సవ కార్యక్రమం గురించి నీకు నీ మిత్రునికి మధ్య సంభాషణ అంటే కన్వర్సేషన్
నెక్స్ట్ చంద్రయాంత్రి విజయాల శాస్త్రవేత్తల కృషిని తెలుపుతూ మీ మిత్రునికి లేఖ రాయండి, లేఖ కంపల్సరీ. ఇటీవల మీ గ్రామంలో జరిగిన అభివృద్ధి తెలుపుతూ వ్యాసం. సో వ్యాసం, లేఖ, సంభాషణ, ప్రశ్నావళి అండ్ కవిత, ఈ నాలుగు ఐదుట్లో ఏదో ఒకటి కంపల్సరీగా వస్తుంది స్టూడెంట్స్, మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. సో ఇవైతే కంపల్సరీ, సంభాషణ, ప్రశ్నావళి, లేఖ, వ్యాసం, ఈ నాలుగు తరువాత నేర్చుకోండి, కంపల్సరీగా మీకు ఏదో ఒకటి వస్తుంది 8 మార్క్స్. సో ఇప్పుడు పార్ట్ బి డిస్కస్ చేద్దాం. పార్ట్ బి కూడా మనకి 20 మార్క్స్ ఉంటాయి. ఈ 20 మార్క్స్ ఎలా అడుగుతాడనే చెప్తాను. సో తలవంపులు, మన వంశానికి తలవంపులు రాకుండా చూసుకోవాలి. సొంత వాక్యం కాబట్టి ఏది రాసినా సరిపోతుంది. మనకి పార్ట్ బి క్వశ్చన్ పేపర్ మనకి ఈ సొంత వాక్యాలతోనే వస్తాయి. సుసంపన్నం, సో ప్రతి మనిషి సుసంపన్నంగా జీవించాలనే అనుకుంటాడు. సో సొంత వాక్యాలు కాబట్టి ఇదే అనేది నేను చెప్పలేను, మీరు ఏదైనా రాయచ్చు స్టూడెంట్స్. సమాజ హితంను కోరున్నది సాహిత్యం. హితం అంటే మేలు. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఈ క్వశ్చన్కి ఏ బి. కింది వానలో నగ అనే అర్థాన్నిచ్చే పదం. నగ అంటే భూషణం. లభించు, దొరుకు వీటికి పర్యాయ పదాలు. ఇలాగే ఇస్తారు స్టూడెంట్స్, సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, ఏ అయితే ఎలా ఆడుతున్నాడో అది మాత్రమే మీరు చూసుకోండి, దాని ప్రకారం ప్రిపేర్ అవ్వండి. లభించు, దొరుకు వీటికి పర్యాయ పదం దక్కు, దక్కుతుంది అంటాం కదా. సో దట్ ఈస్ ద ఆన్సర్. ప్రజల కష్టాలు తీర్చే నాయకులు రావాలి. కష్టం అన్న పదానికి సమానమైన అర్థాన్నిచ్చే పదాలు ఇక్కట్టు శ్రమ. రోగికి వెజ్జు మందులిస్తాడు. వెజ్జు అంటే వైద్యుడు. కరెక్ట్ ఆప్షన్ డి. సో ఇక్కడ ప్రకృతి అడిగారు కాబట్టి ఇక్కడ వైద్యుడు. వృత్తి పని వారిలో జీవితాల్లో దీపాలు వెలిగించాలి. దీపం అన్న పదానికి వికృతి పదం దివ్వే. సో ప్రకృతి వికృతి ఒకటి అడుగుతాడు, మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. వనము అన్న పదానికి నానార్థాలు, అడవి, జలం. పక్షి అనే పదానికి విత్పత్తి అర్థం, పక్షముల కలది. సో పక్షములు కలది అనేది పక్షి కాబట్టి కరెక్ట్ ఆప్షన్ బి. ఇప్పుడు వ్యాకరణాంశాలు చూద్దాము. వ్యాకరణాంశాల్లో సంధులు, సమాసాలు ఉంటాయి స్టూడెంట్స్, అలంకారాలతో సహా. కింది వానలో అత్వసంధి ఉదాహరణ సీతమ్మ. సీతమ్మ అనేది అత్వసంధి. అక్క, చెల్లెళ్ళు అనే విగ్రహ వాక్యానికి సరైన సమాన పదం అక్కయ్యను మరియు చెల్లెళ్ళును. సో ఈ విధంగా రాస్తే మనకి ద్వంద్వ సమాసం అంటాము. సో దీనికి విగ్రహ వాక్యం ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఏడు ఖండాలు సో అను విగ్రహ వాక్యం. ఏడు అను సంఖ్య కాబట్టి ఏదైతే నంబర్స్ ఉంటాయో ఆ విధంగా వస్తే మనం ద్విగు సమాసం అంటాం. శ్రీచరణ్ పుస్తక సమీక్ష చేయగలడు అన్నది ఏ వాక్యం, సామర్థ్యార్థక వాక్యం. ఏకమాత్రంలో ఉచ్చరించేది. సో ఏకమాత్రంలో ఉచ్చరించేది ఏంటి, లఘువు. సో కావ్యము అనే పదానికి లఘువు గురువును గుర్తించండి. సో ఇక్కడ ఒత్తుంది కాబట్టి ఇక్కడ గురువు. సో ఇది కూడా లఘువు, లఘువు కాబట్టి దీనికి గురువు, లఘువు, లఘువు. కరెక్ట్ ఆప్షన్ సి. గురువు, లఘువు, గురువు అనున్నది ఏంటి. సో ఇది రాగణం. సో కరెక్ట్ ఆప్షన్ డి. కింది క్వశ్చన్ చూద్దాం. ఈ కింది వానలో సంశ్లిష్ట వాక్యాన్ని గుర్తించండి. సో నందిని కథల పుస్తకాలు చదివి సమీక్ష రాసింది. సో కరెక్ట్ ఆప్షన్ సి. వాక్యాలు రాసేటప్పుడు క్రియలో మార్పు లేకుండా మధ్యలో అనుసంధాన పదాలు కావున, కానీ మరియు అందువల్ల రాస్తే ఈ వాక్యాలని మనము సంయుక్త వాక్యం అంటామన్నమాట. కరెక్ట్ ఆప్షన్ బి. సో దిస్ ఈజ్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి స్టూడెంట్స్. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ.